పెళ్లిలో జీలకర్ర బెల్లం యొక్క ప్రాధాన్యత. ఇప్పుడంటే పెళ్లి చూపులు అయిపోగానే అమ్మాయి అబ్బాయి చెట్టా బట్టలు వేసుకొని తిరిగేస్తున్నారు. ఇలాంటి తొందర ఒక్కోసారి బెడిసి కొడుతుందని తెలిసినా కాలాన్ని బట్టి ఊరుకోక తప్పడం లేదంటున్నారు పెద్దలు. కానీ ఒకప్పుడు పెళ్లి చూపులు ముగిసిన తర్వాత పెళ్లి రోజు వరకు కూడా అమ్మాయి అబ్బాయి కలుసుకోకుండా చూసేవారు. ఇక పెళ్లి కూతుర్ని చేసిన తరువాత పీటల మీద కూర్చునేదాకా అమ్మాయిని చూడకూడదంటారు. వివాహ సమయంలో పెళ్లి కూతురు పెళ్లి కూతుర్ల మధ్య ఒక తెరని ఉంచుతారు. వధువరులు ఒకరి తల మీద ఒకరు జీలకర్ర బెల్లం ఉంచిన తర్వాతే వారి మధ్య ఉన్న తెరను తొలగిస్తారు. అప్పుడు కూడా ఒకరు బ్రుకిటిని మరొకరు చూడాలని చెబుతారు. వధువరుల స్పర్శ చూపు రెండు కూడా శుభప్రదముగా ఉండేందుకే ఈ నియమము పెట్టినట్లు తోస్తుంది. జీలకర్ర బెల్లము రెండింటికి వేరువేరు లక్షణాలు కనిపిస్తాయి. బెల్లం ఎలాంటి అవశేషము మిగల్చకుండా కరిగిపోతుంది. జీలకర్ర తన రూపంలో ఎలాంటి మార్పు లేకుండానే తనని అంటిపెట్టుకొని ఉన్న పదార్థానికి సద్గుణాలను అందిస్తుంది. వివాహ బంధముతో ఒకరిలో ఒకరు కరిగిపోతూనే ఎవరి అస్తిత్వాన్ని వారు నిలుపుకోవాలని తనలోని సద్గుణాలని ఎదుటివారికి అందించాలని ఈ రెండు పదార్థాల కలయికే మనకు చెబుతుంది. జీలకర్ర బెల్లం కలయికలో మరో అర్థం కూడా తోస్తుంది. ఈ రెండు పూర్తి భిన్నమైన పదార్థాలు, కానీ రెండిటినీ కలిపి పుచ్చుకుంటే ఎన్నో రకాల సమస్యలు తీరిపోతాయని వైద్యశాస్త్రం చెబుతుంది. ఒంటికి చలవ చేయడం, దగ్గర నుంచి రక్తహీనతను తగ్గించడం వరకు జీలకర్ర బెల్లం చాలా సమస్యలను పరిష్కరిస్తాయి. భార్య భర్తలు కూడా వేరువేరు వ్యక్తిత్వాలు కలిగిన వారైనప్పటికీ ఎటువంటి సమస్యలైనా కలిసి ఎదుర్కోవాలన్న సూచన ఇందులో కనిపిస్తుంది. జీలకర్ర బెల్లం రెండింటి కలయిక వల్ల శక్తి ఉద్భవిస్తుందని కొందరు నమ్ముతారు. వధువరులు ఇద్దరు ఒకరి తల మీద ఒకరు జీలకర్ర బెల్లం పెట్టి ఉంచడంతో వారిద్దరు మధ్య ఒక విద్యుత్ వలయం ఏర్పడుతుందని చెబుతారు. జీలకర్ర బెల్లాన్ని పెట్టి ఉంచగానే ఒకరి కనుబొమ్మల మధ్య భాగాన్ని మరొకరు చూసుకోవాలని చెబుతూ తెరని తొలగిస్తారు. ఇలా ఒకరినొకరు చూసుకునే ఘట్టాన్ని సమీక్షణము అంటారు. జీలకర్ర బెల్లం పెట్టే చోటే సహస్రచార చక్రం ఉంటుందని యోగశాస్త్రం చెబుతుంది. ఇది భ్రుకుటి మధ్యలో ఆజ్ఞా చక్రం ఉంటుంది. అంటే ఈ క్రమములో మనిషి అత్యున్నత స్థితిని సూచించే రెండు చక్రాలను మేలుకొలిపే ప్రయత్నం జరుగుతుందన్నమాట. ఇలా ఏర్పడిన అనుబంధం జీవితకాలం నిలిచిపోతుందట. జీలకర్ర బెల్లం పెట్టే ఆచారము తెలుగు పెళ్లిళ్ళలోనే ఎక్కువగా కనిపిస్తుంది. మన దగ్గర పెళ్లి ముహూర్తం అంటే జీలకర్ర బెల్లం పెట్టే సమయమే. అందు జీలకర్రకి ముసలితనము రాకుండా చేసే ప్రభావం ఉందంటారు. ఇక బెల్లమేమో అమృతములతో సమానము అని అర్థం. ఈ రెండు కలిస్తే ఇంకేముంది, కలకాలం నిత్య యవ్వనముతో ఉండమని పూర్వీకులు దీవెనగా భావించవచ్చు అంటారు పెద్ద.